నమస్తే, నేను సతీష్ సాక్షి. స్ట్రైటాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైటాక్లో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామరావు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ విభజించినటువంటి శాసనసభ చరిత్ర ఎప్పుడు లేని విధంగా తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేల కోసం ఒక రెడ్ లైన్ గీత గీశారు. ఎందుకోసం? చట్టసభల్లోకి సభ్యులుగా ఎన్నికై వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమావళి, కోడ్ ఆఫ్ కాండక్ట్, రెండవది శాసనసభ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇది మనకి పార్లమెంటు నుంచి సంక్రమించినటువంటి, దఖలపడినటువంటి కొన్ని కన్వెన్షన్స్. అలాగే సభ్యులకి నియమావళి, దాని ప్రకారం కొన్ని హద్దులు, కొన్ని పరిమితులు, శాసనసభలో ఏ భాష వాడాలి, అందుకు భిన్నంగా అయితే అన్ పార్లమెంటరీ, అవి రికార్డుల నుంచి తొలగించాలని, ఇలా హద్దులు దాటి వాళ్ళు వస్తే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని, వీటన్నిటితో కలిపి శాసనసభ అసలు వెళ్ళలోనికి రావడమే, బయట ప్రపంచానికి మనం సిగ్గుతో తలవించుకోవాలి ఒక శాసనసభ సభ్యులుగా. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఐఎమ్ టాకింగ్. ఆయన ఒకసారి సభలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభ నియమావళికి, సభ సాంప్రదాయాలు, ఆచారాలకి, కన్వెన్షన్స్కి విధిగా కట్టుబడాలి. అలాంటివి దాటి వచ్చినటువంటి సందర్భాలు చూస్తున్న ఒక సీనియర్ శాసనసభ సభ్యుడిగా బాధగా ఉంటుంది. రెడ్ లైన్ కోసం నన్ను అడిగారు. రెడ్ లైన్ పెట్టుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినందుకు, నా దీంతో నేను రూలింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినందుకు నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. గవర్నర్ని మీరు అవమానించారంటూ కూడా ఒక ప్రచారం చేశారు. గవర్నర్ గారు జాయింట్ సెషన్ అడ్రస్ చేయడానికి వచ్చేటప్పుడు గవర్నర్ సెక్రటేరియట్ నుంచి మా సెక్రటేరియట్కి ఇంటిమేషన్ వస్తుంది. సో ఇంకెక్కడి నుంచి దానికి అనుగుణంగా మేము ఈసారి వచ్చేటప్పుడు త్రూ స్పీకర్ పేషి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తామని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచే వచ్చినటువంటి ప్రొసీడింగ్స్. సో మేము సీఎం గారు, నేను, చైర్మన్ గారు, లెజిస్లేట్ అఫైర్స్ మినిస్టర్, సెక్రటరీస్ అంతా కూడా వెళ్ళి ఆఫీసర్స్ అంతా వెళ్ళి రిసీవ్ చేసుకుని, ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్ రిసీవ్ చేసుకున్న తర్వాత లోపలికి తీసుకుని వస్తుండేటప్పుడు ఆయన మన నేమ్ ప్లేట్స్ ఉంటాయి కదా చూడగానే, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు వాళ్ళు, టక్మని చూసి ఆగారు. ఇలా అన్నారు, సార్ సరే రండి సార్ అని చెప్పి. ఆయనకి థ్రోట్ బాగా ఉంది, ఆయన రాగానే హాట్ వాటర్ అడిగారు. సో హాట్ వాటర్ తీసుకుని వెంటనే మళ్ళీ నో టైం నెచ్చుకాల్సి అయిన తర్వాత మనం సభకు వచ్చేసాం. ఇంతకుముందు డైరెక్ట్గా వచ్చేదే సభకు అన్నటువంటిది కరెక్ట్, మనం దాన్ని ఆ సాంప్రదాయాన్ని మనం ఎప్పుడు కాదనలేదే. బట్ ఆయన ఆన్ హిజ్ రిక్వెస్ట్ ఈ జస్ట్ చిన్న ఆయన ఫ్రెష్ రూమ్కి హార్ట్ వాటర్ ఇరిటేషన్ ఇది ఆయన అడ్రస్ చేసేటప్పుడు కూడా చెప్పారు ఆయన. సరే ఇది ఒకవేళ అన్ పార్లమెంటరీ అన్ప్రీసిడెంటెడ్ అని వాళ్ళు భావిస్తే గవర్నర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు అడగచ్చు. కానీ ఆయన ప్రసంగం ఎంత పెద్ద మనిషి అండి, ఒక 1.5 hours, 2 hours ఆయన ప్రసంగ పాఠం అయినంత వరకు మనం ఉండలేకపోతున్నామా? అన్ప్రీసిడెంటెడ్, లేచి స్లోగన్స్ కొట్టి మధ్య మధ్యలో రన్నింగ్ కామెంట్స్, దురదృష్టకరమే. ఈసారి సెషన్లో మిమ్మల్ని బాగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది బయటకి. ఓ చాలాసార్లు. ఎందుకు అంత టార్గెట్ చేసింది? నేను మనకు చెప్పేటప్పుడు చెప్పాను, యథా రాజా తథా ప్రజాని. ఇంత ఇది జరిగిన ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ మధ్య మధ్యలో వాళ్ళు చేస్తున్న దాన్ని కామెంట్ చేస్తా నేను స్టాప్ అంటే ఆగిపోయిన పరిస్థితి. మంత్రులు కూడా వాళ్ళు అనుకుంటున్నారు నేను తమ్మినేని సీతారాంగా నా మీద వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ శాసనసభలో నన్ను గౌరవించలేకపోయినా స్పీకర్గా చైర్లో ఉన్న ఆ స్పీకర్ని గౌరవించమంటున్నాను నేను. నన్ను టార్గెట్ చేశారని వాళ్ళు అనుకుంటే ప్రజల ముందు వాళ్ళకు వాళ్ళే టార్గెట్ చేసుకున్నారు. ఒక బ్యాడ్ ట్రెండ్లో అన్ప్రీసిడెంటెడ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు. ఇంత చేస్తున్నా సంయమనంతో వెళ్ళండి, మీ స్థానాల్లో కూర్చోండి, మీరు ఏది చెప్పదలుచుకుంటే చెప్పండి, అవకాశం ఇస్తే 1 second సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యే టాపిక్కే, ఏదైతే అదే సెన్సేషన్ అనుకుంటామో అటువైపు ఆ బ్యాక్ ట్రెండ్లోకి వెళ్ళిపోతున్నారు. హౌస్ డిజార్డర్లోకి వస్తుంది. వాళ్ళు ఒకటంటే వీళ్ళు 100 అంటారు, వీళ్ళు 23 మంది, వాళ్ళు 151 మంది. పార్లమెంటరీ డెమోక్రసీలో దిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అండ్ ది బ్యూటీ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ, ది కౌంటింగ్ ఆఫ్ ది హెడ్స్. మొన్న మీరు చూశారు వాళ్ళ హెడ్ కౌంట్ బట్టి 17 నిమిషాలు మాత్రమే వాళ్ళకి టైం వస్తుంది బడ్జెట్ మీద. అప్పటికీ మనకు 10 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చాం, 27 మినిట్స్. ఏముందులే
ఇది ఏమన్నా కొలమానమా బడ్జెట్ చెప్పనివ్వండి. ఎక్కడైనా లోపాలు ఉంటే చెప్తే తప్పనిసరిగా ప్రభుత్వం కూడా సరిదిద్దుకుంటుంది. నేను కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది యాజ్ ఎ స్పీకర్గా. ఇస్తే దాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తారో మీరు చూసారు. యాక్చువల్గా ట్రెజరీ బెంచ్ వస్తే 151 మంది సుమారు వాళ్ళకి 3 అవర్స్ వస్తుంది. మరి వాళ్ళ విలువైన కాలాన్ని వాళ్ళ సమయాన్ని వృధా అయింది కదా మీరు చేసిన దాని మీద. ఇది ఖచ్చితంగా సభ్యుల హక్కులకు విఘాతమే కదా. తర్వాత ప్రైవేట్ బిజినెస్ క్వశ్చన్ అవ్వాలి. క్వశ్చన్ అవర్ అందరి సభ్యుల హక్కు అది. నేను నా క్వశ్చన్ పట్టుకొని నువ్వు చేస్తావా దేవా ఇస్తావేవో పోతావా పోవా అంటే అది కరెక్ట్ కాదు. అది లాస్ట్ అడ్జర్న్మెంట్ మోషన్ అన్నటువంటిది అది ఖచ్చితంగా అపోజిషన్కి బలమైన ఆయుధం. కాకపోతే ఆ ప్రభుత్వంలోనే గడిచినటువంటి శాసనసభ టైంలోనే అడ్జర్న్మెంట్ మోషన్ అన్నటువంటిది ప్రైవేట్ అవర్ అయిపోయి అంటే క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత పెట్టాలని అప్పటి చీఫ్ ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటిది అది చీఫ్ మినిస్టర్ గారు పెట్టినటువంటి డైరెక్షన్. డైరెక్షన్ నో ఇట్ ఈస్ ఇన్ డైరెక్షన్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది హౌస్ అదే మనం పాటిస్తున్నాం. మరి మన గౌరవ సభ్యులు అచ్చెన్నారు మాకు ఇప్పుడే చెప్పాలి అచ్చెన్మెంట్ మోషన్ మీరు క్వశ్చన్ అవర్కి వెళ్ళడానికి లేదంటే అది క్వశ్చన్ అవర్ మిగిలిన సభ్యులు హక్కుకోడున్నాయా నీ ఒక్కడిదే కాదు కదా. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నల మీద కూడా వాళ్ళు మాట్లాడకుండా కేవలం వాయిదా తీర్మానం పైన క్వశ్చన్ చాలా కూడా ఓపిక పట్టినట్టు పరిస్థితి లేనట్టు మంచి బ్రహ్మాండమైన క్వశ్చన్స్ వేశారు. సుఖమేంటి మరి నేను కట్టకట్టే గట్టిగా లోపలికి వెళ్ళి వ్యాఖ్యానం చేస్తే నా సోదరులు బాధపడతారు. పట్టుబట్టి చేయమన్నారు. ఒక దశలో చైర్ డిక్టేట్ చేసే పరిస్థితి. డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు ది చైర్. మీ అభిప్రాయం చెప్పారు నేను చూశాను. క్వశ్చన్ అయిన తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తాను. వెదర్ ది అడ్జర్న్మెంట్ మోషన్ మే అలౌ ఆర్ డిసలౌ అని చెప్పడం జరిగింది. కాదని వెంటనే వచ్చారు. సరే తర్వాత పరిణామం అసెంబ్లీలో మరొక దురదృష్టకరమైనటువంటి ఘటన. అధికార పార్టీకి సంబంధించిన దళిత ఎమ్మెల్యేని కొట్టారు, డిప్యూటీ సీఎంని తిట్టారు. సో మిమ్మల్ని దాడి చేయడానికి రావడం వల్ల మేము ప్రొటెక్షన్కి వచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో స్పీకర్ సమక్షంలోనే అధికార పక్షకు సంబంధించిన ఎమ్మెల్యే మమ్మల్ని కొట్టారని చెప్పి ఒక దళిత ఎమ్మెల్యే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ పార్టీస్కి బలమైన వెంటిలేటివ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మెకానిజం రెడీ చేసి ఉంచుకుంటారు. వాళ్ళు కొట్టారని వీళ్ళు, వీళ్ళు కొట్టారని వాళ్ళు. బట్ యాక్చువల్గా జరిగింది ఆ రోజు చాలా అబ్నార్మల్గా ఎక్సెసివ్గా బిహేవ్ చేశారు. సభలో చాలాసార్లు వాళ్ళు పోడియం మీదకి వచ్చారు. యాక్చువల్గా వెళ్ళదాటి రాకూడదు. ఎంత గొప్ప సీరియస్ ఇష్యూ అయినా అది సాంప్రదాయం సభకు, అది గౌరవం కూడా. ఇప్పుడు వీళ్ళు వచ్చారు రెడ్ లైన్ టక్మన్ ఆగారు, అక్కడి నుంచి ఉన్నారు, తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు వాళ్ళు క్రాస్ చేశారు. వెనుకటి గుణమేళమాను గదరాసుమి అని నేనేమంటున్నానంటే ఆ రోజు యాక్చువల్గా జరిగింది అబ్నార్మల్ పీక్ పోయినారు. వెనుకకు పోయి చైర్ని డమ్ చేయటం, తర్వాత నా సీటు పక్కన ఉండి నన్ను స్ట్రెస్ చేయటం, ప్లకార్డ్స్ని నా ముఖం ముందు పెట్టి ఇది కనిపించకుండా చేయటం చేస్తే మన గౌరవ సభ్యులు వీరాంజనేయులు గారు చేస్తే నేను జస్ట్ దీనిగా ఉంటే ఇది అడ్డు పెట్టకూడదు అలాగని చెప్పేసి చెప్పాను సార్. ఆయన చేతిలో ప్లకార్డు లూజ్ క్యాచ్ పడిపోయింది. అది స్పీకర్ గారు కొట్టేయినారు, గౌరవ సభ్యుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. స్పీకర్ గారు కొట్టేసినారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు నమ్మే పరిస్థితులు లేరు. అర్థమైందా? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ స్పీడు వేరు. ఈరోజు నేను బోయే వాల్మీకి అయిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ఏమొస్తుంది గౌరవ సభ్యుని నేను ఆ మ్యాన్ హ్యాండిల్ చేస్తే స్థానానికి గౌరవం ఇస్తారు, అది తప్పు. అది స్పీకర్ గారు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తా ఉన్నారు, అధికార పక్ష సభ్యుడిగానే వ్యవహరిస్తూ ఉన్నారు, మా సభ్యుల హక్కులన్నింటినీ కూడా కాల రాస్తా ఉన్నారని టీడీపీ రోజు చెప్తుంది. దొంగ నేను దొంగతనం చేశాను అంటాడా? జనం అంతా చూస్తున్నారు. ఎందుకు అధికార పక్ష ఎలా చేస్తున్నాను అట్లనుకుంటే అట్లీస్ట్ ఈ సెషన్ టోటల్ టైంకి సస్పెండ్ చేస్తాను. వన్స్ ఫర్ అయిపోయింది. నాకు ఆ రెసిడ్యూరీ పవర్స్ ఉన్నాయి, విశేష అధికారాలు చేరికి దగ్గలపడ్డాయి రాజ్యాంగం ద్వారా. కానీ చేయాలంటే చేసేయగలను. ప్రతిరోజు నాకు ఎందుకు ఇది? కానీ వాళ్ళు మన గౌరవ సభ్యులే, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు, సభలోనికి రావాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు కూడా అజెండా ఐటమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వంలో నేను ఈ పాలసీలో తప్పు చేశాను, నేను సరిదిద్దుకోవాలి అని గవర్నమెంట్ మీటింగ్ లేదు. యాజ్ ఎ స్పీకర్ నాకున్నటువంటి రెసిడ్యూరీ పవర్స్లో గవర్నమెంట్కి డైరెక్షన్ ఇస్తాను. వాళ్ళు చెప్తున్నటువంటిది నేను కూడా నిజమని భావిస్తున్నాను. మీరు ఒకసారి పునఃపరిశీలన చేయండి అని చెప్తాను, చెప్పగలను. అదేది చేయలేదు కదా. అయినా
ఏ రోజు ఒక్క రోజుకి ఎందుకు సెషన్ సస్పెండ్ చేశాం? నా ముందున్న ప్రత్యామ్నాయం అంతకంటే ఇంకేం కనిపించట్లేదు. అప్పటికీ అవర్స్ టుగెదర్ వెళ్ళండి, కూర్చోండి, మీ స్థానాల్లోకి వెళ్ళండి, మీరు అక్కడి నుంచి పార్టిసిపేట్ చేయండి, నేను అవకాశం ఇస్తాను. చాలాసార్లు చెప్పాను, నా అపీల్ని వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. అప్పటికీ ప్రతిరోజు వన్ డే సస్పెన్షన్ ఇచ్చి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తే మారుతారేమో వాళ్ళకి, మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ సేమ్. నేను వాట్ ఐ అండర్స్టూడ్ దే, ఈసారి సెషన్లో వాళ్ళు ప్రీ ప్లాన్డ్ అజెండాతో ఉన్నారు, సభ నడపనివ్వకూడదు అన్నటువంటిది. సరే, అది మంచి బడ్జెట్టా చెడు బడ్జెట్టా సభ ఏమిటి అన్నటువంటిది లెట్ పీపుల్ విల్ డిసైడ్, అది ఓకే. బట్ అది మంచిదైనా చెడ్డదైనా తెలియటానికి నువ్వు చర్చల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసావని ఒక్క డిమాండ్లో సుమారు 27 బిల్స్ పెట్టావు, ఒక్క బిల్లు మీద పార్టిసిపేట్ చేశావా? ఏం ప్రతిపక్షం అండి, ఈ బడ్జెట్లో మంచి చెడ్డలు ఏంటి? టోకెన్గా ఒక కామెంట్ పడి చెల్లిపోవడమేనా? ముఖం మీద గుడ్డ కలిసి ముఖం మీద చెల్లిపోవడమేనా? స్పీకర్ ముఖం మీద ఇది కరెక్ట్ కాదు. అసలు రాజశేఖర రెడ్డి గారు దీంట్లో ఉండేటప్పుడైతే, ప్రతిపక్షంలో ఉండేటప్పుడైతే ఆయన ఛాలెంజ్ తొడగొట్టేవాళ్ళు, గవర్నమెంట్ని రచ్చగొట్టేవాళ్ళు. రామారావు గారు ముఖ్యమంత్రి, ఏమైందా ప్రతిపక్ష బాధ్యత? అసలు ప్రతిపక్షం ఇదా? నానా, ప్రజలు కోరుకుంటున్న ప్రతిపక్షం ఇది కానే కాదు. ఇది బాధ్యతాయుతమైన ప్రతిపక్షమే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. పాలకపక్షం నియంత్రణగా వెళ్తే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఎన్టీ రామారావు గారి టైం. మంత్రివర్గాన్ని పూర్తిగా సస్పెండ్ చేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు జనం మాట్లాడలా, ఎలక్షన్స్ లో రామారావు గారు లాంటి వ్యక్తిని కొట్టేసిన, ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇవ్వకుండా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని 24 గంటలు కూడా గడవక ముందే సస్పెండ్ చేశారు, ఏంటది? నేను అంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో కొన్ని గంటల ఆలస్యమైందంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, దగ్గరగా ఉన్న వ్యక్తిగా కొన్ని గంటల ఆలస్యం జరిగిందంటాను నేను. అయినా దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి రుజువు చేసుకున్నాడు ఈనాడు ఆంధ్రదేశంలో కాదు, భారతదేశ రాజకీయాల్లో. సరే, కారణాలు ఏమైనా మీ పార్టీ నుంచి కొంతమంది శాసనసభ్యులు బయటకు వచ్చారు, వాళ్ళ మీద ఎందుకు బయట వేయలేకపోయినా? ఇదా రాజకీయం అంటే? కాదు, మీరు ఇవాళ కరెక్ట్గా, మేము ఇవన్నీ ఈనాడులోనూ జ్యోతిలో రాశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చీల్చి మేము శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు తెచ్చి గెలిపించారు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారండి! నైతిక విజయమా, అనైతిక విజయమా? ఓకే, టెక్నికల్ విక్టరీ అయితే అవ్వచ్చు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ఏ ఒక్కరు కూడా, అది నీచమైనటువంటి విజయం. నీ చాతి నీచమైన రాజకీయాలకు విలువలు లేకుండా నిన్నటి సంఘటన శాసనసభ సాక్షిగా విలువలకు వలువలు ఉచ్చి దిగంబరంగా విలువల్ని శాసనసభలో నగ్న ప్రదర్శన చేసినటువంటి ఘనత అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన ఎప్పుడైనా సరే మంచి పని చేస్తాడంటే అది చెప్పుకోవాలి మనం. అబ్బా, చేశారా చంద్రబాబు నాయుడు? అది న్యూస్. ఇదేం న్యూస్? మన వాళ్ళ బ్రీఫిడ్ మీ అండ్ ఆల్సో ఐ విల్ లెట్ యువర్ రెస్క్యూ, ఐ విల్, నేను చూసుకుంటాను. ఆ నలుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమై ఉంటుందంటారు, ఏమవుద్దంటారు? అది పార్టీలు ఎవరు వాళ్ళని రక్షించలేరు. రక్షించాలన్నా శిక్షించాలన్నా ప్రజలే. నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే పరిస్థితి ఎవరికి ఉండకూడదు, తప్పది. ఇక ఈ రాజకీయాల్లో ఇలాంటి అనైతికమైనటువంటి రాజకీయాలకి అడ్డకట్ట వేయాల్సినటువంటిది ప్రజాస్వామ్య ప్రియులు, ప్రజాస్వామ్య రక్షకులైనటువంటి ప్రజలే. దీనికి అడ్డకట్టు వేయాలా? నేను నిజంగా ఆ పార్టీలో ఉండి ఎమ్మెల్యేనయ్యి తర్వాత స్పీకర్గా వచ్చాను. కానీ నేను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది జగన్మోహన్ రెడ్డి గారిని. సో రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటిస్తారు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలహీన పడిపోయిందని చెప్పి చంద్రబాబు కలగంటున్నారు. వాళ్ళు ఏవో కళల్లో ఉన్నారు. ఇవాళ ఒక 3 గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, ఇదొకటి. నేను అడుగుతున్నాను, కౌన్సిల్లో వాళ్ళ బలం పెరిగిందా తరిగిందా? 48 నుంచి 8 వచ్చింది. దేనికి ఇది? అనైతికంగా మీరు ఒక స్థానాన్ని గెలిచి అది నేను గెలిచానని చెప్పుకోవడానికి సిగ్గువేయడం లేదయ్యా మీకు? పైగా పత్రిక అంటూ చెప్పి చీల్చి ఈ గొప్ప నీతివంతుల్ని, ప్రజ్ఞావంతుల్ని చేయించి
చంద్రబాబు నాయుడు గెలిపించడా అనైతికతకి నీ తరాస్థాయి ఆయన అందులో అనుమానమే ఉంది. అనైతికతకి అవినీతికి దుస్తులు కప్పితే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి భయపడట్లేదా? నలుగురు శాసనసభ్యులు వెళ్ళిపోయారు ఆయన కాదని చెప్పి. ఎక్కడున్నారయ్యా మీరు? ఎక్కడున్నావు సతీష్? జగన్మోహన్ రెడ్డి గారికి భయం. భయానికి మీనింగ్ తెలియడానికి భయం అన్నది ఆయన డిక్షనరీలో ప్లేస్ లేదు. భయమే ఉంటాయని జగన్మోహన్ రెడ్డి కాదు. ఇంకెవరు అవ్వాలా? ఎవరు ఎంతమంది అయినా నేను ఒక్కనే వస్తా. తోడేళ్ళు మాత్రమే గుంపుగా వస్తాయి. సింహం లైన్ విల్ కమ్ అరౌన్ ఆల్వేస్. వేటకైనా యుద్ధానికైనా జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టయా? భయానికే భయమయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే పుసుకొని పరిగెట్టుద్ది. నిన్న తిరిగి వాళ్ళని సస్పెండ్ చేసి జగన్మోహన్ గారు వ్యూహాత్మకంగా వాళ్ళని సూపులో పెట్టాడు. ఎవరిప్పుడు వ్యూహంలో పై చేయలో ఉన్నారు? ఇప్పుడే ఒక్కబడుతూ గెలిచిందే లేదు, చచ్చేది లేదు. బట్ మీరు అవినీతితో అనైతికతతో ఫ్రాడ్ చేసేది గెలిచారన్నటువంటిది 5 కోట్ల ప్రజానీకానికి నిలబెట్టు సాక్ష్యంగా నిలబెట్టి చూపించాడు. సార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి చంద్రబాబు చెప్తున్నాను కదా. క్యాలిక్యులేషన్ లేని మాటలు. ఉత్తరాంధ్రది ఉందండి, అది తెలుగుదేశం పార్టీ గెలుపు కాదు, అభ్యర్థి చిరంజీవి గెలుపు. ఆయన మంచి వ్యక్తి. తర్వాత ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి కోచింగ్ సెంటర్లు పెట్టి చిరంజీవి పేపర్లు ఇమ్మనమని చెప్పి ఇప్పుడు కూడా సర్వీస్ కమిషన్కో లేదు ఐఏఎస్కో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వెళ్తుంటారు. ఆయన గొప్ప హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి, ఎందుకంటే మా ప్రాంతం కాబట్టి మాకు తెలుసు. ఆయన గురించి విన్నాను, ఒక మంచి వ్యక్తిని. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసుకున్నాడు. క్యాండిడేట్ దొరక ఉత్తీర్ణ చేసుకుని వెళ్ళి మావుడి అని చెప్పారు. మంచిది. కానీ నువ్వు సింబల్ మీద గెలిచావా ఉత్తరాంధ్రలో? కానీ ఈ 3 గ్రాడ్యుయేట్స్ దీంట్లో కానీ ఇది టీడీపీ విజయం ఎంత మాత్రము కాదు. ఇది అసలు రిఫరెండమే కాదు. 2 కోట్ల మంది రేపు ఓటు వేయాలా? మా ఉత్తరాంధ్ర ఉదాహరణకు తీసుకుందాము. 2,40,000 సుమారు ఇప్పుడు అందులో 3 గ్రూప్ పోటీ చేశారు. ఆమె ఎవరు? ఇంకొక ఆమె కూడా ఉన్నారు కదా, ఏం పేరు? ప్రభావత. రమాప్రభా. రమాప్రభ గారికి ఎన్నో ఓట్లు వచ్చాయో నాకు సరిగ్గా నేను ఐడెంటిఫై చేయలేదు. మరి ఇక్కడ సీతమరాజు సుధాకర్ కూడా 50,000 పైచిలు కోట్లు వచ్చాయి. మరి యూనియన్వి, చిరంజీవి, టీచర్స్వి ఇవన్నీ తీసేస్తే నీకెన్నోతాయి? నీ తెలుగుదేశం పార్టీ ఓటు ఉందా? మైనస్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ? పట్టభద్రులు మాతో ఉన్నారో, ఇవాళ టీచర్స్ వ్యతిరేకమన్నారు మాకు. 3 స్థానాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గెలిచాం. దీనికేం చెప్తారు వాళ్ళు? ఇవాళ లోకల్ బాడీస్ అన్నీ గెలిచాం, టీచర్స్ గెలిచాం. సరే, ఇక్కడ ఇది ఒకటి తప్ప నేను 48 8కి పడిపోయినా కింద పడేసి మేము ఏదో చేస్తామని చెప్పుకుంటున్నారు. అది ఇవన్నీ కూడా ఉపశమనం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు రాజధానిని కోరుకోవడం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించిన ఇది ఒక ప్రచారం చేస్తుంది ఆ రోజు నుండి. కొంటూరు రాజధాని ఏముంది? ఇప్పుడు ఉత్తరాంధ్రలో లోకల్ బాడీస్ అన్ని గెలిచిన దాని సంగతి ఏంటి? జనం ఓట్లతోనే గెలిచారు కదా ఎంపీటీసీలు. కార్పొరేటర్లు ఎవరు? కౌన్సిలర్స్ ఎవరు? మున్సిపల్ చైర్మన్లు ఎవరు? జనం తీర్పుతో గెలిచినలేనా? పైగా సింబల్తో గెలిచినటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్ని లోకల్ బాడీస్ గెలిచాం. వాళ్ళకి ఏమాత్రం విద్యుత్ ఉన్నా వివేకం ఉన్నా సింబల్ మీద గెలిచి నీకు ఉత్తరాంధ్ర ఎవరు ఇచ్చేయడం లేదంటే అర్థం ఉంది. సింబల్ మీద గెలిచినటువంటి అన్ని ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు అందరూ ఎమ్మెల్సీని గెలిపిస్తే దాని సంగతి ఏం చెప్తారు? పులివెందులో కూడా తెలుగుదేశం పార్టీనే గెలవబోతుందని చెప్పి చీటీపీ అంటున్నారు. పులివెందుకి సారీ చేయాలనుకుంటున్నారా? సరేనండి, అది ఎందుకు? ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు నమ్మడది? అది పొలిటికల్గా రేపు కుప్పం ఎలాగో దుబేస్తుంది కాబట్టి దానికి ఇది కౌంటర్ అన్నటువంటి దాంట్లో పెట్టుకోవడం తప్ప పులివెందుల దేనికి చెప్పండి? అది అదే అనవసరంగా లేనిపోయినటువంటి మాటలు తప్ప. తలకిందకి కాలు మీదకి పెట్టుకున్న పులివెందులు గెలవగలరా? సో ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇప్పుడు చెప్పగలరా దమ్ముంటే వై నాట్ 175 అని చెప్పేసి టీడీపీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఈ పార్టీ. స్టిల్ వీ కెన్ సే వై నాట్ 175. ఇప్పుడు కూడా చెప్తాం ఖచ్చితంగా 175 స్థానాలకి 175 స్థానాలు గెలుస్తాం. రేపు రాబోయేది కాబోయేది
జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా విత్ 175 స్థానాలతో అసెంబ్లీలో పెద్ద స్క్రీన్ మీద చంద్రబాబు నాయుడు గారు అవినీతిని చాలా స్పష్టంగా ప్రదర్శించారు. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడ నోరు విప్పుతున్నట్టు లేదు, నోరు విప్పితే పట్టుబడతాడు. శాసనసభ అన్నటువంటిది ఈ రాష్ట్ర సర్వోన్నత చట్టసభ, శాసనసభలో నికార్ చేయడం నిక్కచ్చేయడం ఆధారాలతో నీ మీద రుజువు చేశాను. ఇదిగో ఇవి ఆధారాలు, యు ఆర్ గిల్టీ. ఓపెన్గా చెప్పారు అది చంద్రబాబు నాయుడు గారు. దీనికి వాళ్ళ వాళ్ళ కంపెనీలో వాళ్ళ మనుషులే స్టేట్మెంట్ గివెన్ బిఫోర్ ది ఐటీ ఆఫీసర్స్. ఖండించాలి, నేను గిల్టీ కాదు అంటే ఖండిస్తాను, లేకపోతే యు ఆర్ గిల్టీ. కానీ మీ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించిన ఆ స్కామ్ ఏమైంది సార్? ఈ ఈఎస్ఐ మందుల స్కామ్ ఏమైంది? కార్మికుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాని మీద కూడా ఆయన స్కామ్లో ఉండి ఇవాళ శాసనసభలో ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతారు. జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అందుకే అఫ్కోర్స్ చార్జ్షీట్ మీద జైలుకి వెళ్ళి వచ్చారు. అది విచారణలో ఉంది, అది వైండింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నటువంటిది అధికారులకు తెలియాలా. దేనికైనా కొంత టైం పడుతుంది కదా, చార్జ్షీట్ ఫైల్ చేశారనుకుంటాను నేను. బట్ ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. చట్టం ఎవరికి చుట్టం కాదు. లోకేష్ పాదయాత్ర చూస్తున్నారా సార్? ఒకటి విద్యాదీవెన తీసేస్తాను, వసతిదీవ తీసేస్తాను, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రెండవ ఆయన కోసం చర్చించుకోవడం కూడా అనవసరం. నేనైతే నాకు ఇంత ముందు కూడా పత్రికల వాళ్ళు అడిగితే హే వదిలేండి ఆయన ఏదో సవరణ చేసుకుంటున్నారు చేసుకున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి ఈ దాదాపు 4 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి లేదు, అందుకని ప్రజలందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఒక సునామీలాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చంద్రబాబు అంటారు. వైఎస్ఆర్ సునామీలో టీడీపీ చంద్రబాబు నాయుడు ఇది ఫైనల్గా కొట్టుకుపోతారు. ఇది రేపు రాబోతున్నటువంటిది సతీష్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు వాళ్ళ దగ్గర గ్రౌండ్ రియాలిటీస్ లేవు. మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల్లో వెళ్తున్నాం. ఈవెన్ టీడీపీ కుటుంబాలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టి పువ్వులేసి అక్షతలు వేసి ఓటేస్తారు. జగన్ సునామీ, సునామీలో మాత్రం కొట్టుకుపోవలసిందే ఎంతమంది ఏకమైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్.